నమస్తే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఇవాళ లాస్ట్ డే ఇన్ వియట్నాం, డే 9, అండ్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కి వెళ్తున్నాము. వియట్నాం మేము ప్లాన్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ ప్లేస్ విజిట్ చేయాలనే. ఈ ప్లేస్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సెంటర్. సో ఈ ప్లేస్ పేరే హలాంగ్ బే. ఇది హనాయ్ నుంచి 2 hours పడుతుంది, 2.5 hours పడుతుంది హలాంగ్ బే జర్నీ. సో మేము ఈ హలాంగ్ బే డే ట్రిప్ క్రూయిస్ బుక్ చేసుకున్నాము. మాది డే ట్రిప్ ప్యాకేజ్. సో మేము బుక్ చేసుకుంది అమతీస్ క్రూయిస్ వాళ్ళతోని. వాళ్ళు మాకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, పికప్ అండ్ డ్రాప్. ఈ ట్రాన్స్పోర్టేషన్ కి సెపరేట్ చార్జెస్. సో ఇప్పుడు మేము ఇప్పుడు వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అతను 5 minutes లో వస్తున్నాను మెసేజ్ చేశాడు. ఇదే పికప్ వెహికల్. మనం మన పికప్ టైం కంటే 5 minutes ముందే రెడీ ఉండడం బెటర్. సో ఇప్పుడు అందరినీ వెహికల్లోనే పికప్ చేసుకుంటారు. మల్టిపుల్ పికప్స్ ఉంటాయి. సో చిన్న పిట్ స్టాప్, 20 minutes బ్రేక్. మంచి స్లీప్ వేసిన, వెహికల్ పొద్దున్నే లేచిన కదా ఫుల్ నిద్ర వస్తుంది. 2.5 hours జర్నీ తర్వాత ఫైనలీ అమతీస్ట్ క్రూయిస్ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మనకి అమతీస్ట్ క్రూయిస్ వాళ్ళు ఫర్దర్ గా తీసుకెళ్తారు క్రూయిస్ దగ్గరికి. Ladies and gentlemen, thank you so much for choosing with our boat. And today, you are so lucky because the weather very beautiful, very beautiful. That is the winter season. It's really, really good. Including not hot, not cool, sunny coming. It's beautiful. And definitely, an afternoon today, can you enjoy the best sunset. ఫైనల్లీ క్రూయిస్ బోర్డ్ చేశాను. అబ్బా, హనాయ్ నుంచి 3 hours పట్టింది జర్నీ హలాంగ్ బే కి. టూ మచ్ అసలు, ఆ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది హనాయ్ లో. బట్ యా, ఫైనల్లీ 3 hours తర్వాత అయితే వచ్చాము. స్టార్ట్ కూడా అయ్యింది. 10:30 అలా స్టార్ట్ అవుతుంది అన్నారు, కానీ 10:15 కే స్టార్ట్ చేశారు. గుడ్ థింగ్ ఏంటంటే ఇవాళ వెదర్ బాగుంది. మాకు మేము తీసుకున్న ఈ క్రూయిస్ లో యాక్చువల్లీ ఇది 100 capacity అట, కానీ వాళ్ళు ఓన్లీ 40% ఆక్యుపెన్సీ ఉంది. సో కొంచెం ఇది బెనిఫిట్ అన్నమాట మనకి, అంటే లీజర్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, క్రౌడ్ ఉండదు, పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. ఫుడ్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి, నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. లిమిటెడ్ ఉన్నాయి, కాకపోతే ఐ మీన్ వెజ్ ఆప్షన్స్ అయితే లిమిటెడ్ ఉన్నాయి, కానీ బెటర్ ఉన్నాయి ఆప్షన్స్. లంచ్ అది స్టార్ట్ అయినప్పుడు ఏముందో కూడా నేను చూసి మీకు ఐ మీన్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ అమతీస్ట్ క్రూయిస్ బుకింగ్ మేము క్లూక్ లో బుక్ చేసాము. పర్ హెడ్ 6,200 rupees పడింది అప్రాక్సిమేట్ గా. సో ఈ 6,200 లో మనకి రౌండ్ ట్రిప్ ట్రాన్స్ఫర్స్ తో సహా ఫుడ్ అన్ని ఇంక్లూడెడ్ ఎక్సెప్ట్ డ్రింక్స్. డ్రింక్స్ ఒక్కటి మనం పర్చేస్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఇది ట్రిప్ షెడ్యూల్. ఇది సో మనకి 10:30 స్టార్ట్ అయ్యి 5:30 ఎండ్ అవుతుంది. ఈ అమతీస్ట్ క్రూయిస్ వాళ్ళని ఒక విషయంలో మెచ్చుకోవాలి. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకున్నారు అనమాట. బేసిక్ గా ఇండియన్స్ పోక్ బీఫ్ ఎక్కువ తినరు
అండ్ సీ ఫుడ్ కూడా లిమిటేషన్స్ ఉంటాయని. సో వాళ్ళు వెజ్ ఫుడ్ అరేంజ్ చేయడంలో ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు. మనం క్రూయిస్ బోర్డ్ చేసేటప్పుడే వాళ్ళు మన ప్రిఫరెన్స్ ఏంటో అడిగి తెలుసుకుంటారు. సో మనం క్లియర్ గా చెప్పాలి వెజిటేరియన్ అయితే ఏంటి, ఎగ్ తింటామా, సీ ఫుడ్ లో ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా అనేది మనం క్లియర్ గా చెప్తే వాళ్ళు మనకి దాని తగ్గట్టు బాగా అరేంజ్ చేస్తారు. సో ఫస్ట్ అట్రాక్షన్ కిస్సింగ్ చికెన్ రాక్స్ అన్నమాట. సో దీన్ని కిస్సింగ్ చికెన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. సో దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీన్ని కొంచెం ఇంకా క్లోజర్ లుక్ లో చూస్తే ఒక చికెన్ ఈ రాక్ ని కిస్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అందుకే దీన్ని కిస్సింగ్ చికెన్ బ్రిడ్జ్ అని అంటారు. ఇదేంటంటే ట్రావెలర్స్ కి వెల్ విషర్ బ్రిడ్జ్ టైప్. సో గుడ్ లక్ వస్తుంది, ట్రావెల్ అంతా స్మూత్ గా ఉంటుంది అని చెప్పి వీళ్ళ బిలీఫ్. గైస్ లంచ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లువాన్ కేవ్ అని ఒక ప్లేస్ కి తీసుకొచ్చారు. సో ఈ లువాన్ కేవ్ ఎక్స్ప్లోర్ చేయడానికి 40 మినిట్స్ టైం ఉంటుంది మనకి. ఈ లువాన్ కేవ్ ఎక్స్ప్లోర్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కయాకింగ్, రెండోది బ్యాంబూ బోట్ అండ్ లాస్ట్ వచ్చేసి స్పీడ్ బోట్. ఇన్ కేస్ కయాకింగ్ అయితే మనతో పాటు ఎవరు ఉండరు, మనమే వెళ్ళాలి రోజు వేసుకుంటూ. బాంబూ బోట్ అయితే మనతో పాటు ఆ బోట్ పైలట్ ఉంటాడు, ప్రాబ్లం లేదు. స్పీడ్ బోట్ కి కూడా అయ్యా ఆ బోట్ క్యాప్టెన్ ఉంటాడు. అయితే కయాకింగ్ అండ్ బాంబూ బోట్ అయితే మనకి ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్, కానీ స్పీడ్ బోట్ అయితే అడిషనల్ గా పర్ పర్సన్ 30,000 వియట్నామీస్ డాంగ్ పే చేయాలి. నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు కంఫర్టబుల్ అయితేనే కయాకింగ్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కొంచెం ఈ వాటర్ కరెంట్ కి రోజు వేసుకుంటూ వెళ్ళాలి. సో హ్యాండ్స్ పెయిన్ అవుతాయి, లేదు చేయగలను అనుకుంటే చేయొచ్చు, అదర్వైజ్ లేదు వద్దు రిస్క్ అనుకుంటే బాంబూ బోట్లో వెళ్ళిపోండి బెస్ట్.
మనం బ్యాంబూ బోట్ లో మనకి ఏంటంటే ఇక్కడ బనానాస్ ఇస్తారు వీళ్ళు. మనం కేవ్ లోపలికి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మంకీస్ కనిపిస్తున్నాయి కదా, ఈ మంకీస్ అన్నింటినీ ఫీడ్ చేయొచ్చు మనము. సో దీనికి పే చేస్తే వాళ్ళు మనకు బనానాస్ ఇస్తారు, మనం ఆ బనానాస్ ని వాటికి ఫీడ్ చేయొచ్చు. లువాన్ కేవ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ ఉంది కదా లొకేషన్. సో డెఫినెట్ గా విజిట్ చేయండి, లైఫ్ లో ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కూడా. ఈ హలాంగ్ బే అనేది వరల్డ్ హెరిటేజ్ సెంటర్, సో చాలా బాగుంటుంది. మీరు పర్సనల్ గా వచ్చి ఈ ఎక్స్పీరియన్స్, ఈ అడ్వెంచర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు ఇంకా సూపర్ ఉంటుంది. సో యా, డేట్ ఎందుకు ప్లాన్ చేసుకోండి, మంచిగా వియట్నాం ట్రిప్. ఇంకొకటి గైస్, నాకు ఇవాళ తెలిసింది ఏంటి అంటే, వియట్నాం గవర్నమెంట్ ఇండియన్ టూరిస్ట్ కి ఫ్రీ వీసా అరైవల్ ఇష్యూ చేస్తుంది. సో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది నాకు ఇంకా క్లియర్ గా తెలీదు, నేను కనుక్కొని మీకు ఫుల్ టూర్ ప్లాన్ వీడియోలో అప్డేట్ చేస్తాను క్లియర్ గా. సంగ్సాట్ కేవ్ కంప్లీట్ అయింది. సో ఈ సంగ్సాట్ కేవ్ అనేది ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించలేదు. ఓకే, కాకపోతే 1000 స్టెప్స్ క్లైమ్ చేయాలి మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రము, లేకపోతే మీరు క్లోయిస్లో ఉండి రిలాక్స్ అవ్వచ్చు. సో ఈ సంగ్సాట్ కేవ్కి, దీన్ని సర్ప్రైజ్ కేవ్ అని కూడా అంటారు ఈ సంగ్సాట్ కేవ్ని. సో ఈ యాక్టివిటీకి మనకి ఇచ్చే టైం 1 అవర్. సో ఈ 1 అవర్లో మనం క్లైమ్ చేసి మనం కేవ్ కవర్ చేసుకొని వచ్చేయాలి. ఈ సంగ్సాట్ కేవ్ లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ చిన్నగా ఉంటుంది, సెకండ్ లెవెల్ మీడియం లెవెల్, థర్డ్ లెవెల్ స్పేషియస్ ఉంటుంది చాలా. కొన్ని ప్యాకేజెస్ లో ఏంటంటే సంగ్సాట్ కేవ్ ఉండదు. సో మేము తీసుకున్న ప్యాకేజ్ లో అయితే సంగ్సాట్ కేవ్ కూడా ఇంక్లూడెడ్. ఇంకొకటి, ఈ సంగ్సాట్ కేవ్ ని సర్ప్రైజ్ కేవ్ అని కూడా అంటారు, కానీ నాకైతే ఏం సర్ప్రైజ్ గా అనిపించలేదు లోపల. నెక్స్ట్ స్టాప్ టీటాప్ ఐలాండ్. ఈ టీటాప్ ఐలాండ్ లీజర్ యాక్టివిటీ. సో ఇక్కడ ఒక పిక్ పాయింట్ ఉంది, ఓపిక ఉంటే అది క్లైమ్ చేయొచ్చు. సో అది క్లైమ్ చేసిన సేమ్ వ్యూ పాయింట్ కోసమే, లేదా మనము ఇక్కడ బీచ్ లో రిలాక్స్ అవ్వచ్చు. సో ఈ యాక్టివిటీకి మనకున్న టైం 1 అవర్. సంగ్సాట్ కేవ్ నుంచి టీటాప్ ఐలాండ్ కి రావడానికి 15 మినిట్స్. మళ్ళీ బీచ్ యాక్టివిటీ, స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే ఇలా వెళ్ళాలి, హైకింగ్ కి ఇలా వెళ్ళాలి. ఇక్కడ నుంచి హైకింగ్, నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను, అదేంటంటే మీరు ఆల్రెడీ సంగ్సాట్ కేవ్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ట్రెక్ చేసి ఉంటే గనక ఇక్కడ స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ ట్రెక్ చేసినా అదే వ్యూ, అక్కడ ట్రెక్ చేసినా అదే వ్యూ. సో ఇక్కడ దగ్గర చేసి ఇంకో దగ్గర స్కిప్ చేయొచ్చు.
సో ఇక్కడ 3 ఆప్షన్స్, ఓపిక ఉంటే ట్రెక్ చేయండి, ఓపిక లేకపోతే క్రూయిజ్ లో రిలాక్స్ అవ్వండి, లేదా ఐలాండ్ హాపింగ్ చేస్తా అంటే ఐలాండ్ హాపింగ్ చేయొచ్చు, బీచ్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఉండే టైం 45 మినిట్స్. అక్కడ వస్తున్నారు కదా మీరు, మీకు అక్కడ ఎంట్రీ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట హైకింగ్ పాయింట్. అక్కడ నుంచి పైకి వెళ్ళాలి, పైకి వెళ్తే వ్యూ కనిపిస్తుంది ఈ వ్యూ. మేము హైకింగ్ వెళ్ళలేదు, బీచ్ లో రిలాక్స్ అవుదామని, కొంచెం చిల్ అవుదామని ఇక్కడే ఉన్నాము. ఇంకొకటి ఇక్కడ మీకు షాక్స్, చిన్న కెఫే అండ్ సోవెనర్ షాప్ కూడా ఉంది, ఏమన్నా షాప్ చేసుకుంటా అంటే. టీటాప్ ఐలాండ్ హాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ క్రూయిజ్ బోర్డ్ చేస్తాము. సో ఇక్కడతో మన లాస్ట్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు డెక్ అంతా లైట్అప్ చేసి ఈవినింగ్ పైన సన్ డౌనర్ పార్టీ జరుగుతుంది. సో ఇక్కడ మనము మంచిగా స్నాక్స్ అండ్ హైటీ మనకు ప్రొవైడ్ చేస్తారు, అలాగే మనము సన్సెట్ లో ఈ హలాంగ్ బే మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేను ఈ సన్సెట్ వ్యూ అంతా టైమ్ లాప్స్ వీడియో చేశాను, సో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. గైస్ ఫైనలీ వచ్చేసాము పికప్ పాయింట్ దగ్గరికి. దిస్ మార్క్స్ ది ఎండ్ ఆఫ్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ విత్ అమతిస్ క్రూస్. మంచి రిలాక్సింగ్ డే, రిలాక్సింగ్ ట్రిప్. ఫైనలీ హార్బర్కి వచ్చేసాము. చూడండి బోట్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ అయిందో ఈవినింగ్ లైట్స్ తోని. వన్ అవర్ తర్వాత ఈ ప్లేస్ లో ఆపాడు, ఒక 15-20 మినిట్స్ రిఫ్రెష్మెంట్ బ్రేక్ కోసము. ఓ చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఫైనలీ డన్ విత్ హలాంగ్ బే ట్రిప్. ఫుల్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్. సో ఇప్పుడు టైమ్ 8:35 అవుతుంది లోకల్ టైమ్. అండ్ నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది, ఒక 1-1.5 అవర్ ఆ వర్క్ చూసుకొని రావాలి. నాకు అసలు టైం లేదు. లక్కీగా ఏంటంటే నేను నైటే ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాము. సో ఇప్పుడు వెళ్ళేసి ఆ ప్లేస్కి వెళ్ళి రావడానికి మళ్ళీ 1-1.5 అవర్ పడుతుంది. సో అది కంప్లీట్ చేసుకొని వచ్చి బ్యాక్ టు ఎయిర్పోర్ట్. ఇందాకే హనాయ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. ఇప్పుడు మేము హనాయ్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాము. మేము హనాయ్ నుంచి ఫ్లై అవుతున్నాము ఇండియాకి.
సో ఫస్ట్ స్టాప్ కోల్కతా, అక్కడ నుంచి హైదరాబాద్ కి మళ్ళీ వేరే ఫ్లైట్ ఉంది. ఇమిగ్రేషన్ చెక్ ఇన్ అంతా కంప్లీట్ అయిపోయి మేము ఇప్పుడు గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము ఫ్లైట్ బోర్డ్ చేయడానికి. ఇంకో 10-15 మినిట్స్ లో ఐ థింక్ గేట్ ఓపెన్ చేస్తారు. అండ్ యా, దట్స్ అ ర్యాప్ ఫ్రమ్ వియట్నాం. ఫైనలీ వీ కంప్లీటెడ్ అవర్ 5th కంట్రీ టుగెదర్ అండ్ వీఆర్ టేకింగ్ అవే లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్. ఈ ట్రిప్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఒక ఫుల్ టూర్ ప్లాన్ వీడియో చేస్తాను. ఆ టూర్ ప్లాన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎండ్ టు ఎండ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వియట్నాం. థ్యాంక్ యూ గైస్, బాయ్.